Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పాత పాట తలపట్టుకుంటున్న తమ్ముళ్ళు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న వాళ్లే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులని ఆయన మచిలీపట్నం పర్యటనలో కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానం వినిపించారు. అయితే దీనిపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తల పరిస్థితి దారుణంగా ఉంది. 2014లో గెలిచి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నేతలు ఇప్పుడు కూడా ఇన్ఛార్జిలుగానే ఉన్నారు. కానీ అధికారం పోయాక కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు. కనీసం కార్యకర్తల బాధలను చెప్పుకోవడానికి కూడా వినే నాయకుడు లేని పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జిలు తమ వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారు తప్ప పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరు. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. అయితే కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం వస్తుందని ఊహించుకున్నారు. కానీ చంద్రబాబు వ్యాఖ్యలతో వారంతా ఖంగు తిన్నారు. గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం పనులు కూడా చేయలేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు కూడా కాస్తో కూస్తో కార్యకర్తలకు పనులు చేపించి అండగా ఉన్నవారే గెలిచారని కేడర్లో వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా తాము పడిన ఇబ్బందులు పోతాయనుకుంటే మళ్ళీ వాళ్లకే టికెట్లు ఇస్తున్నారంటూ కేడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం వస్తుందని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. పార్టీలో క్రింది స్థాయి నుంచి ఎదిగిన నాయకులు తమకు ఈసారైనా అవకాశం వస్తుందేమోనని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. 2 ఏళ్లుగా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్న వారికి కూడా వేరే కొత్త వారిని, అది కూడా ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులను ఇన్ఛార్జిలుగా నియమిస్తుండటంతో మళ్ళీ అక్కడ వర్గాలు ఏర్పడుతున్నాయి. అదే నియోజకవర్గంలో ఉన్న నేతల్లోనే మార్పులు చేర్పులు చేస్తే కొంతవరకు వర్గాలు రాకుండా ఉంటాయి. కానీ వేరే ప్రాంతం వారిని తీసుకువచ్చి కొత్త నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేయడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.